जय अपर्णा, श्री अपर्णा, जय जय अपर्णा। एकपादसिदां देवीं चिन्मयानन्द विग्रहां क्षीरवल्कल संवीतां जटासंघातधारिणीं शिवचिंतन संसक्तां तपसोदित प्रभां अग्निवर्णां महादेवीं अपर्णां पार्वतीं भजे। తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపర్ణాదేవ అమ్మవారు అపగతరుణ అపర్ణ అని చెప్పి ఆవ్యక్తి, అనగా మనకున్నటువంటి సర్వ రుణములు తీసినటువంటి అమ్మవారు అపర్ణాదేవి. రుణము అనగా ఇక్కడ బాధ్యత. మనకి మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా పంచరుణములు ఉంటాయి. పంచరుణములు అనగా ఐదు రుణములు, పితృరుణము, దైవరుణము, భూతరుణము, మనుష్యరుణము, యజ్ఞరుణము. ఈ రుణము తీర్చాలి అంటే చాలా కష్టమైనటువంటి వ్యవస్థ ఈ కలియుగంలో. కానీ ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే ఈ యొక్క రుణం తీర్చి ఎంత ఫలితం వస్తుందో, ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అంత ఫలితం వస్తుందని చెప్పేసి శివపురాణం చెప్పబడి ఉన్నది. అసలు అమ్మవారు ఎవరయ్యా అంటే పర్ణములు అనగా ఆకులు అనుమరు. అలాంటి పర్ణములు ఏమీ తినకుండా అమ్మవారు ఎడమ కాలం మీద నిలబడి, కుడికాలు ఎడమ కాలం మీద పెట్టుకుని, రెండు చేతులు కూడా పైకి పెట్టుకుని అమ్మవారు తపస్సు చేశారు. అలా తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆయన్ని భర్తగా పొందినట్టు అమ్మవారు. ఆ భర్తగా పొందిన వివాహ సందర్భంలో అమ్మవారు వరవడుగుతారు పరమేశ్వరుణ్ణి, ఏంటయ్యా అంటే ఇంత కష్టపడి తపస్సు చేశాను కదా, ఈ తప్పు ఫలితం అంతా కేవలం నా వరకే కాకుండా లోకల్యాణార్థము ఉపయోగపడేట్టుగా వరమ్మని చెప్పేసి ఆ పరమేశ్వరుని అడిగితే ఆ పరమేశ్వరుడు చెబుతాడు ఏంటయ్యా అంటే, ఎవరైతే నీ నామాన్ని స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే నేను నచ్చిస్తూ ఉంటారో వారికి కుజదోషం తొలగిపోతుంది, అలాగే వారికి ఉన్నటువంటి కాశపదోషం తొలగిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాధారణంగా కుజదోషం అన్నట్టయితే మనకి లోకంలో ఏంటంటే ఇప్పుడు వివాహం ఆటంకము అని చెప్పేసి అంటారు. అది నిజమే, కానీ కేవలము వివాహం ఒకటే కాకుండా రుణాలు ఏర్పడుతూ ఉంటాయి, విద్యకు ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది, ఉద్యోగానికి ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది, వివాహానికి ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది, అలాగే చేస్తున్న వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి, ముఖ్యంగా సంతానానికి ఆటంకం ఏర్పడుతుంటుంది ఈ కుజదోష ప్రభావం వల్ల. చిన్నతనంలో ఆరోగ్యానికి, యుక్త వయసులో వివాహ ఉద్యోగానికి, ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగంలో ఆటంకాలకి కూడా ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ కుజదోష ప్రభావానికి, ఆ కుజుడి యొక్క దోష ప్రభావానికి ఒక్కసారి అమ్మవారి నామం శ్రీ అపర్ణాయై నమః, శ్రీ అపర్ణాయై నమః, శ్రీ అపర్ణాయై నమః అని ఆ నామాన్ని 108 సార్లు స్మరించుకున్నట్టయితే ఆ దోషం తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ ఏదైతే కామసిద్ధి ఉందో, ఏదైతే కోరిక ఉందో నెరవేరుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ వేలటువంటి అన్యోన్య దాంపత్య సమస్య అంటే భార్యాభర్తల మధ్య పొరపక్షాలు అంటే ఇబ్బందులు వచ్చి వారికి విడాకులు వచ్చేటట్టు కలిసి ఎక్కువగా ఏర్పడుతుంది ఈవేళ. ఆ ప్రభావం కూడా కుజదోష ప్రభావము, రెండవది కాసర్పదోష ప్రభావము అనగా కేతుదోషము, రాహుదోషము వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్య సమస్య. అలాగే చేస్తున్న వ్యాపారంలో ఒక్కసారిగా కోటీశ్వరుడు ఉన్నటువంటి వ్యాపారం ఒక్కసారిగా దివాళా తీసేయడం ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు కూడా అమ్మవారి యొక్క నామం సంచినట్లయితే ఆ తద్దోష నివారణ జరిగి వారికి మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అమ్మవారిని చూడండి, చేతులు రెండూ కూడా పైకి ఉన్నటువంటి రూపము, అలాగే పాదదర్శనము అమ్మవారికి పౌర్ణమి అభిషేకం చేస్తాం. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం చేసిన రోజున అమ్మవారి యొక్క నిజరూప దర్శనం చేయడం జరుగుతుంది. చూడండి అమ్మవారి మూర్తి యొక్క ప్రతిరూపం ఇక్కడ పెట్టాము. చూడండి అమ్మవారి రూపాన్ని. ప్రతి మంగళవారము కూడా ఉదయము 6 నుంచి 11 వరకు కూడా అమ్మవారికి కుజదోష ప్రభావానికి సంబంధించినటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి కుంకుమార్చన ఇక్కడ అమ్మవారికి. అలాగే శుక్రవారం నాడు ఉదయం 7 నుంచి కూడా రాహుదోషము, కేతుదోషానికి సంబంధించినటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మవారికి. ప్రతీ నెల కూడా దసరా శరణరాత్రి పది రోజులు కూడా అత్యంత వైభవంగా అమ్మవారికి కుంకుమం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అమ్మవారి యొక్క కళ్యాణం ఉత్సవము ఫాల్గుణ శుద్ధ పంచమ రోజున అపర్ణా సమేత నాగేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా కందుల వైకుంఠంగా కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఒక 6 పాటు జరుగుతాయి. ఇది అమ్మవారి యొక్క పూర్తి విశేషాలు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి మంగళవారము, శుక్రవారం వచ్చిన భక్తులందరికీ కూడా
ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యనే భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి వచ్చినటువంటి భక్తులు రాత్రివేళ శయనించడానికి అలాగే ఉండడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఇక రెండు మందిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే ఇక్కడ ఆలయ కూలీలను కూడా శుభ్రపరిచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ స్నానం చేసేటట్లుగా ఇక్కడ ఆలయ కూలీలను కూడా పరిశుభ్రం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు అలాగే భక్తులు ఆ యొక్క దాతల యొక్క సహాయ సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి జరుగుతుంది. అవకాశం ఉన్నవారు వచ్చి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోండి. ఈ ఆలయం ఎక్కడుందయ్యా అంటే కాకినాడకి సుమారుగా 25 కిలోమీటర్ దూరంలో ఉన్నది. కాకినాడ నుంచి అన్నవరం వెళుతుండగా కాకినాడ పిఠాపురము గొల్లపూరు దాటిన తర్వాత ఒక తాటిపత్రి జంక్షన్ చెప్పేసి వస్తుంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్ లోపలికి వచ్చినట్టయితే అక్కడ అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోవచ్చు. సామర్లకోట కూడా 20 కిలోమీటర్ దూరంలో ఉంది. అన్నవరం క్షేత్రానికి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అలాగే ఈ యొక్క క్షేత్రానికి దర్శనానికి ఉదయం 6 గంటల నుంచి కూడా 12 గంటల వరకు కూడా ఇక క్షేత్ర దర్శనం ఉంటుంది. అలాగే సాయంత్రం వేళ 5 గంటల నుంచి 7:30 వరకు కూడా ఈ యొక్క అమ్మవారికి దర్శనం చేసుకోవచ్చు. ఇది అమ్మవారి యొక్క విశేషాలు. రండి, తరించండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి అమ్మవారిని కన్నులారా వీక్షించి మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అమ్మవారికి విన్నవించుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. జయ అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ.